దేశ భాషలందు తెలుగు రెస్స అనే మాట అక్షరాల సత్యం. పదం భావంలోనే కాదు, తెలుగు మాట్లాడేవారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అందుకే భూప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ ఓ తెలుగువాడు ఉంటారు అని అంటారు. ఇప్పుడు అమెరికాలో అయితే తెలుగోళ్ళు 4 రెట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల భారత పార్లమెంటులో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని కొందరు ఎంపీలు తెలుగులోనే చేశారు. వారిలో తమిళనాడుకు చెందిన ఎంపీ కూడా ఒకరు ఉండటం విశేషం. దీన్ని బట్టి తెలుగు మూలాలున్నవారు ఎక్కడున్నా వాళ్లు తెలుగుపై మమకారాన్ని వదులుకోవట్లేదని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య 4 గింతలు పెరిగినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇక ఈసారి తెలుగు రాష్ట్రాల నుండి యుఎస్కి వెళ్లే తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన బెంగ కూడా లేకుండా ఉండొచ్చు. అమెరికాలో తెలుగు మాట్లాడే జనాభా 2016లో 3,20,000 మందుంటే 2024 నాటికి ఆ సంఖ్య 12,30,000 చేరుకుంది. యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా యుఎస్ స్టాటిస్టికల్ అట్లాస్ ఈ నివేదికను వెల్లడించింది. అక్కడ తెలుగు భాష మాట్లాడే జనాభాలు అమెరికాలో ఉన్న తెలుగువారితో పాటు ఇప్పటికే అక్కడ స్థిరపడిన వారి పిల్లలు, మనవళ్లు మొదలు నిన్న మొన్న వెళ్లిన విద్యార్థుల దాకా ఉన్నారు. అంటే అమెరికాలోని 4వ తరం తెలుగువాళ్లు కూడా ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక నివేదిక ప్రకారం కాలిఫోర్నియాలో అత్యధికంగా తెలుగు మాట్లాడే జనాభా ఉన్నారు. ఇక్కడ దాదాపు 2,00,000 మంది తెలుగు మాట్లాడుతుండగా తరువాతి స్థానంలో టెక్సాస్లో 1.5 లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్షల మంది తెలుగువారున్నట్లు తెలుస్తోంది. ఇక ఇల్లినాయిస్లో 83,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000తో ఈ రాష్ట్రాల్లోనూ గణనీయమైన సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన వారున్నారు. అయితే ఈ రాష్ట్రాల్లో గతంలో కంటే తెలుగువారి సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినట్లు డేటా చూపిస్తోంది. ఇక ఈ సంఖ్యలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని స్థానిక తెలుగు సంఘాలు కూడా చెప్తున్నాయి. నిజానికి అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. దాదాపు 10,000 మంది H-1B వీసా హోల్డర్స్తో పాటు ఏటా 60,000 నుండి 70,000 మంది విద్యార్థులు యుఎస్కు వెళుతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ కార్యదర్శి అశోక్ కొల్లా ప్రకారం వీరిలో దాదాపు 80% మంది ఆటాలో సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 75% పైగా యుఎస్లోనే స్థిరపడగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే ప్రాంతాల్లో తెలుగు జనాభా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడ స్థిరపడిన పాత తరంలో ప్రాథమికంగా తెలుగు మాట్లాడేవారు ఈ లెగసీని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 80% కంటే ఎక్కువ మంది యువతరం ఐటీ, ఫినాన్స్ లో పనిచేస్తున్న వారు కూడా తెలుగు భాషను కొనసాగిస్తున్నారు. అందుకే అమెరికాలో అత్యధికంగా 350 విదేశీ భాషలున్నప్పటికీ అందులో తెలుగు 11వ స్థానంలో ఉంది. హిందీ, గుజరాతీ తర్వాత అత్యధికంగా మాట్లాడే 3వ భారతీయ భాషగా తెలుగు ప్రభావం అమెరికాపై భారీగా పెరిగింది. ఇక అమెరికాలో తెలుగు భాష పెరుగుతున్న పోకడలకు కొన్ని పరిణామాలు కారణంగా తెలుస్తోంది. ప్రతి ఏడాది యుఎస్కు తెలుగు మాట్లాడే వలసదారుల సంఖ్య పెరుగుతుండటం చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి. అలాగే అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తును తీర్చిదిద్దగల మరో అంశం భారతీయ సంస్కృతి, భాషలపై భారతీయేతర అమెరికన్లలో పెరుగుతున్న ఆసక్తి కూడా కారణమని తెలుస్తోంది. ఇక మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం యుఎస్లో తెలుగు మాట్లాడే వలసదారుల సంఖ్య 2087,000 నుండి 2019 నాటికి 3,61,000, అక్కన్నుండి అనూహ్యంగా పెరిగి ఇప్పుడు 4 రెట్ల పెరుగుదలను చూసింది. ఇప్పుడు యుఎస్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఒకటిగా నిలిచింది. అయితే ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని అమెరికాలోని తెలుగు సంఘాలు భావిస్తున్నాయి.